March 16, 2020, COVID-19 వ్యాక్సిన్ ని ఫస్ట్ టైం జెన్నిఫర్ హ్యాలర్ అనే వ్యక్తికి వాషింగ్టన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇంజెక్ట్ చేసింది. ఇప్పుడు మనం August 2020లో ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు. ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, షాపుకు వెళ్ళి ఒక జత బట్టలు కొనాలంటే చాలా వాటిలో కొన్ని సెలెక్ట్ చేసి ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొని ముందు మనం అద్దంలో చూసుకొని మనకు నచ్చితే మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కో చూపించి సైజ్ ఫిట్ అయిందా లేదా, కలర్ డిజైన్ ట్రెండీగా ఉందా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని ఫైనల్గా ఆ బట్టలు కొని వేసుకుంటూ ఉంటాం. మనం ఒక్కళ్ళం వేసుకునే బట్టలు అది కూడా బయట నుంచి మన శరీరాన్ని కవర్ చేసి కాపాడేవి. మరి అలాంటిది ప్రపంచంలో చాలామంది ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటే కాపాడే మెడిసిన్ అంటే కెమికల్ తీసుకోవాలంటే తీసుకునే ముందు దాన్ని ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి. ఆ చెకింగ్నే క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఈ వీడియోలో రాబోయే 3-4 నిమిషాలు అసలు క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, ఎవరు ఎవరి మీద ఈ క్లినికల్ ట్రయల్స్ని చేస్తారు, ఎలా చేస్తారు, ఎన్నాళ్ళు చేస్తారు, చివరికి డ్రగ్ని ఎవరు అప్రూవ్ చేస్తారో తెలుసుకుందాం. నమస్తే, ఐఆమ్ యువర్ డాక్టర్ జిఎస్ఆర్, లైఫ్ కెమిస్ట్రీ మోటివేటర్. క్లినికల్ ట్రయల్స్ అనేది ఒక పరిశోధన. ఒక ఫార్మాసిటికల్ రీసెర్చ్ ల్యాబ్లో తయారైన ఒక మెడికల్ లేదా డ్రగ్ అనేది తయారైనప్పటి నుంచి ఆ మెడిసిన్ని పేషెంట్స్ రెగ్యులర్గా వాడటానికి పర్మిషన్ వచ్చే రోజు వరకు ఈ మధ్యలో జరిగే పరిశోధననే క్లినికల్ ట్రయల్స్ అంటారు. క్లినికల్ ట్రయల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం తయారు చేయబడిన మెడిసిన్ ఎంత ప్రభావవంతంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుందో, దాని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా పరీక్షించడమే. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్కి వేటి వేటిని అనుమతిస్తారో చూద్దాం. కొత్తగా కనుక్కున్న మరియు అప్రూవ్ అవ్వని డ్రగ్స్ మీద ఈ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. లేదా ఆల్రెడీ అప్రూవల్ పొంది ఏదో ఒక వ్యాధికి యూజ్ చేస్తున్న మెడిసిన్ని ఇంకొక వ్యాధికి కూడా వాడవచ్చు అని కనుక్కున్నప్పుడు దాన్ని వాడవచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. అలాగే డ్రగ్స్ తీసుకునే విధానం మీద కూడా క్లినికల్ ట్రయల్స్ వేస్తారు. అంటే ఆల్రెడీ అప్రూవ్ అయిన మెడిసిన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటూ ఉంటే అదే మెడిసిన్ని అదే వ్యాధికి పిల్స్ లేదా ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేదాన్ని టెస్ట్ చేయడం కోసం కూడా క్లినికల్ ట్రయల్స్ని వేస్తారు. అలాగే ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే వైద్య విధానం మీద కూడా క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. అసలు క్లినికల్ ట్రయల్స్ని ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు రివ్యూ చేస్తారు, అలాగే ఎవరు అప్రూవ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఏ వ్యాధి మీద అయితే మెడిసిన్ ప్రయోగించబోతున్నారో ఆ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉన్న సైంటిస్ట్ని ప్రిన్సిపల్ ఇన్వెస్టర్గా నియమిస్తారు. ఆయనే ఆ టీంని లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ టీంలో ఇన్వెస్టిగేటర్స్గా మెడికల్, కెమికల్, బిహేవియరల్, సైకలాజికల్, బయోలాజికల్ ఇలా వేరు వేరు డిపార్ట్మెంట్కి చెందిన సైంటిస్ట్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి క్లినికల్ ట్రయల్ ప్రొసీజర్ని డిజైన్ చేస్తారు. సో ఎవరు ఈ ప్రొసీజర్ని అప్రూవ్ చేయాలి? ఈ ప్రాసెస్ అంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకు ఖర్చు అవుతుందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఈ ఖర్చును భరించడానికి స్పాన్సర్స్ కావాలి. గవర్నమెంట్ లేదా ఫార్మాసిటికల్ కంపెనీస్ లేదా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఈ స్పాన్సర్స్గా పనిచేసి కావాల్సిన మనీ అండ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రధానంగా క్లినికల్ ట్రయల్స్ని ప్రారంభించడానికి, కంప్లీట్ అయిన తర్వాత డ్రగ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అధికారం కేవలం FDAకి మాత్రమే ఉంది. FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. IRB యొక్క అప్రూవల్ కూడా కావాలి. IRB అంటే ఇన్స్టిట్యూషనల్ రివ్యూ బోర్డ్. ఈ IRB ఏం చేస్తుందంటే క్లినికల్ ట్రయల్స్కి కావాల్సిన పేషెంట్ని సప్లై చేస్తూ ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఏ డిసీజ్ మీద అయితే క్లినికల్ ట్రయల్స్ వేస్తున్నామో ఆ డిసీజ్కి సంబంధించిన పేషెంట్స్ని గుర్తించి వారిని క్లినికల్ ట్రయల్స్కి అందుబాటులో ఉంచుతూ ఉంటుంది. నెక్స్ట్ DSMBS అంటే డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్స్. ఇది ఏం చేస్తుందంటే క్లినికల్ ట్రయల్స్ని పేషెంట్ మీద టెస్ట్ చేస్తున్నప్పుడు ఆయా పేషెంట్ యొక్క సేఫ్టీ అలాగే ఈ టీమ్ మెంబర్స్ ప్రొడ్యూస్ చేసే డేటా యొక్క యాక్యురెన్సీని టెస్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత FDA ఆ మెడిసిన్ లేదా ట్రీట్మెంట్ని అప్రూవ్ చేస్తుంది. అప్పటిది మార్కెట్లోకి డ్రగ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అసలు ఎలా ఈ క్లినికల్ ట్రయల్స్ని ప్రాసెస్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళటానికి ముందు ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. అంటే ఓ డ్రగ్ తయారు చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్కి రాకముందే ఆ డ్రగ్ని మనుషుల మీద కాకుండా అదర్ లివింగ్ టిష్యూస్ అంటే ర్యాట్స్, మంకీస్ అండ్ అదర్ యానిమల్స్ ఇలా వేరు వేరు యానిమల్స్ మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మెడిసిన్ అనేది ప్రాణానికి హాని చేయదు అని నిర్ధారించుకోవటమే.
ఫేజ్ 0. దీనిలో 10 నుంచి 15 మంది పేషెంట్స్ మీద చాలా చాలా తక్కువ డోసెస్ లో మెడిసిన్ ఇచ్చి దాని ప్రభావాన్ని టెస్ట్ చేస్తారు. ఇది బాడీలో ఎలా ప్రాసెస్ అవుతుంది, ఎలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందో గమనిస్తూ ఉంటారు. ఫేజ్ 1. ఈ ఫేజ్ 1 లో 15 నుంచి 30 మెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద రకరకాల డోసెస్, అంటే మినిమం డోస్ నుంచి మాక్సిమం డోస్ వరకు ఇచ్చి ఏ డోస్ లో ఎక్కువ ప్రభావం మరియు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుంటారు. ఫేజ్ 2 లో సేఫ్టీ మరియు ఎఫెక్టివిటీని లార్జ్ గ్రూప్స్ లో అప్లై చేస్తూ ఉంటారు, అంటే 100 నుంచి 300 మెంబర్ ఆఫ్ పేషెంట్స్ కి ఈ టెస్ట్ చేస్తారు. అయితే ఈ పేషెంట్స్ యొక్క లక్షణాలను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా ఫేజ్ 2 లో కూడా సక్సెస్ అయినటువంటి డ్రగ్ ని ఫేజ్ 3కి అనుమతిస్తారు. అత్యంత కీలకమైన దశ ఇది. ఈ దశ దాటిన ఏ మెడిసిన్ అయినా ఎఫ్డిఏ అప్రూవ్ చేస్తుంది. ప్రస్తుతం రష్యా తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్ 2లో మాత్రమే కంప్లీట్ చేసింది. ఇది ఇంకా ఫేజ్ 3ని పూర్తి చేయాల్సి ఉంది. అందువలనే వివిధ సంస్థలు, ప్రపంచ దేశాలు దాని పనితీరుపై అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ ఫేజ్ 3లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అనేక రీజియన్స్, అంటే వేరువేరు దేశాల్లో ఉండే వ్యక్తులు, ఆడ మగ, చిన్న పెద్ద, అలాగే వేరువేరు రోగాలతో బాధపడేవారు, అంటే హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్ ఉన్న వారందరినీ వేలల్లో కలెక్ట్ చేసి వారి మీద ఈ మెడిసిన్ టెస్ట్ చేస్తారు. మనందరికీ తెలుసు, వేరువేరు వ్యక్తులకి, వేరువేరు దేశాల్లో జీవించే వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంటుందని. అందుకనే డిఫరెంట్ పీపుల్స్ మీద దాని ప్రభావం ఎలా ఉంది, అలాగే దాని దుష్ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకొని అప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తే అప్పుడు ఎఫ్డిఏ ఆ మెడిసిన్ను అప్రూవ్ చేస్తుంది. సో ఇంత ప్రాసెస్ చేయడానికి చాలా మనీ అవసరం. అందుకనే ఏజెన్సీస్ యొక్క సహాయం చాలా అవసరం. సో డిజైన్ చేసిన ప్రాసెస్ని ఎఫ్డిఏ, ఐఆర్బి, డిఎస్ఎంబిఎస్ నిరంతరం మానిటర్ చేస్తూ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే రోగి యొక్క పూర్తి భద్రతను కొనసాగేలాగా కృషి చేస్తుంది. వేలల్లో పేషెంట్స్ మీద ట్రయల్స్ వేసి ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ మెడిసిన్ ఎలా వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తుంది, అలాగే దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అధ్యయనం చేస్తూ మంచి ఫలితాలను రాబట్టడానికి చాలా టైమే పడుతుంది. కాబట్టి ఫేజ్ 3 పరీక్షలు అనేవి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ సంవత్సరాల పాటు కొనసాగినటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తయ్యే వరకు ఏ మెడిసిన్ని ఎఫ్డిఏ పూర్తిగా కన్ఫర్మ్ చేయదు.